దుర్గామల్లేశ్వర దేవస్థానం బెజవాడ కనక దుర్గమ్మ గుడి ఈవోగా నియమితులైనటువంటి సురేష్ బాబు గారికి అర్హత లేదని, దుర్గ గుడి మీద ఈవోగా బాధ్యతలు విధులు నిర్వహించాలంటే వారిని తప్పనిసరిగా రీజనల్ జాయింట్ కమిషనర్ క్యాడర్ అయి ఉండాలని మాత్రమే మేము రెడ్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాంట్లో కూడా 891 జీవో ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేస్తా సురేష్ బాబు గారిని డిప్యూటీ కమిషనర్ స్థాయి నుంచి జాయింట్ కమిషనర్గా చూపిస్తూనే ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. కానీ దాని తర్వాత అనేకమైనటువంటి నాటకీయ కోణాల మధ్య సురేష్ బాబు గారి పదవిని అనేక విధాలుగా ఎండోమెంట్ కమిషనర్ కానీ అలాగే సెక్రటరీ గారు కానీ చూపిస్తా కొన్ని పత్రాలు జారీ చేయడం జరిగింది. మీరు చూడండి, ఒక వ్యక్తికి ఎండోమెంట్ శాఖలో వారు తాత్కాలిక డిప్యూటీ కమిషనరా, డిప్యూటీ కమిషనరా లేక జాయింట్ కమిషనరా అనేటువంటి హోదాని కూడా గుర్తించలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఈరోజు ఎండోమెంట్ శాఖ ఉందంటే పాలన ఎంత దుర్మార్గంగా సాగుతుందనడానికి ఇదే నిదర్శనం. మీరు చూడండి, 6/11 ఎండోమెంట్ శాఖ పదోన్నతుల గురించి ఇచ్చినప్పుడు సురేష్ బాబు గారి యొక్క హోదాని అడాప్ట్ డీసీగా అంటే ప్రమోటెడ్ యాజ్ డిప్యూటీ కమిషనర్ ఆన్ అడాప్ట్ బేసిస్. అడాప్ట్ బేసిస్ అంటే తాత్కాలిక డిప్యూటీ కమిషనర్గా మాత్రమే దీంట్లో చూపించారు. 6/11 ఎండోమెంట్ శాఖ జారీ చేసిన దాంట్లో, ఎం పద్మ గారు జారీ చేసిన దాంట్లో ప్రభుత్వం 7/11 సెక్రటరీ ఉషారాణి గారు, గవర్నమెంట్ సెక్రటరీ మామూలు గారు, గవర్నమెంట్ సెక్రటరీ గారు అయినటువంటి ఉషారాణి గారు జీవోనే మారుస్తా, ప్రభుత్వం ఉత్తర్వు చేసినటువంటి జీవోని మేము సవాల్ చేస్తే దాన్ని వారు చేసినటువంటి తప్పుని సవరించుకోకుండా మరలా ఆ తప్పుకి ఇంకొక తప్పు చేశారు. 7/11 చూడండి, రాష్ట్ర ప్రభుత్వం ఉషారాణి గారు జారీ చేసిన దాంట్లో ఆ పోస్టునంట జాయింట్ కమిషనర్ అని చదవకూడదట, మార్చి డిప్యూటీ కమిషనర్గా చదివి దుర్గాపురి దేవస్థానానికి ఈవోగా పంపించామని చెప్తున్నారు. దానికి సంబంధించి ఆన్ ట్రాన్స్ఫర్ ఎంపీ సురేష్ బాబు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. 6/12 ఏమన్నారండి, అడాప్ డిప్యూటీ కమిషనర్ అంటే తాత్కాలిక డిప్యూటీ కమిషనర్ ఇచ్చారు. 7/12 ఏమనిచ్చారండి, రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కమిషనర్గా జారీ చేశారు. 2 రోజుల్లో 2, దీనికి ముందు ఇంకొకటి 2/11 అదే వారంలో చూసుకోండి, 2/11 ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్టర్ అన్ని టెంపుల్స్కి కూడా ఇన్స్పెక్షన్ చేసినప్పుడు అక్కడ ఒక అధికారిని నియమించడం సాధారణంగా జరుగుతుంది. రీజనల్ జాయింట్ కమిషనర్ క్యాడర్ ఉన్నటువంటి దేవస్థానాలకి కొంతమంది నియమించారు అక్కడ హోదాకు తగ్గట్టుగా. మరి తర్వాత రీజనల్ జాయింట్ కమిషనర్ లేనటువంటి దేవస్థానాలకి మరి కొంతమంది నియమించారు. అందులో అయ్యో 4వ పాయింట్లో జాయింట్ కమిషనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానం విజయవాడ ఎంవి సురేష్ బాబు గారు అని రాశారు. అంటే ఆయన పోస్టు ఏంటి అసలు చెప్పండి, ఆయన పోస్టు ఏంటిదండి, జాయింట్ కమిషనరా, తాత్కాలిక డిప్యూటీ కమిషనరా లేకపోతే డిప్యూటీ కమిషనరా, అసలు ఏ స్థాయో ఆయన ముందు నిర్ధారించాలని ఎండోమెంట్ శాఖని డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఒక వ్యక్తి అడాప్ట్ బేసిస్లో ఉన్నప్పుడు, తాత్కాలిక డీసీగా ఉన్నప్పుడు డిపార్ట్మెంట్ ప్రమోషనల్ కమిటీ పదవి ఉన్నతని ఇవ్వకుండా, ప్రమోషన్ ఇవ్వకుండా ఏ వ్యక్తి కూడా పదోన్నతి పొందలేడు. నియమ నిబంధనల ప్రకారం మాత్రమే పదోన్నతి పొందాలి, కానీ తాత్కాలిక పద్ధతిన ప్రమోషన్ తీసుకుని నువ్వు ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికే నీకు అనర్హత ఉందని మేము చాలా స్పష్టంగా తెలియజేయగలుగుతాము. మరి నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతా ఉన్నా,
ఒక వ్యక్తికి మూడు అర్హత చూపించినటువంటి ఈ వ్యక్తి మీద ఎందుకు దేవాదాయ శాఖకు కానీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి కానీ ఎందుకు అంత ప్రేమ ఉందో తెలియజేయాలి. మీరు ఒక అర్హత లేనటువంటి వ్యక్తికి పదవి కట్టబెట్టి అమ్మవారి స్థాయిని కిందకి దిగజార్చేటువంటి హక్కు మీకు ఎవరించారు? ఇది భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడటం కాదా అని మిమ్మల్ని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నా. మరి నీతివంతమైన పాలన, పారదర్శకతతో కూడినటువంటి పాలన చేస్తానన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పి తీరాలి. ఈ విషయంలో కనుక మీరు నిబంధనలు పారదర్శక రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే సెక్రటరేట్ ముందు నేను ధర్నా నిర్వహిస్తానని కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాను. అదేవిధంగా మూడు రోజుల కింద ప్రెస్ మీట్ పెట్టినటువంటి సురేష్ బాబు గారు భక్తుల మొత్తాన్ని కూడా నివ్వెరపరిచేలాగా మోసం చేసేలాగా ఒక ప్రకటన జారీ చేసి దాంట్లో గత ఈవో గారు వేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు మొత్తం కూడా ఖర్చులు చెల్లించకుండా జీతాలు ఇవ్వకుండానే ఆ ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారని వారు తెలియజేశారంటే దాని అర్థం మీరు ఈరోజు అమ్మవారికి ఉన్నటువంటి 50 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లని రద్దు చేసి మీ ఇష్టానుసారం కాంట్రాక్ట్ల రూపాన కట్టబెట్టి దోచుకోవడానికి కుట్రని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాస్టర్ ప్లాన్ ముసుగులో మీరు మహామోసం చేయడానికి ఈవో సురేష్ బాబు గారు కుట్రకి తెరలేపారు. దానికి మంత్రి గారి సహకారం పూర్తి స్థాయిలో ఉందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎంతో కష్టపడి గత ఈవోలందరూ కూడా ఎంతో కష్టపడి అమ్మవారికి ఫిక్స్డ్ డిపాజిట్లు 50 కోట్ల రూపాయలు వేస్తే వాటిని నువ్వు కాజేసి ఇష్టానుసారం ఖర్చు చేయడానికి నువ్వు కొత్త కుట్రలకి తెరలేపే నువ్వు ఖర్చులకి సరిపోవట్లేదు, జీతాలు ఇవ్వట్లేదని ఫిక్స్డ్ డిపాజిట్ల మీద నువ్వు కన్నేసావు. ఫిక్స్డ్ డిపాజిట్ల జోలికి కనుక నువ్వు పోతే అమ్మ ఆదాయానికి గడ్డి కొడితే తప్పనిసరిగా దీని మీద పెద్ద ఎత్తున భక్తులను కూడా కలుపుకొని ఉద్యమిస్తానని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను. మేము డిమాండ్ చేయబట్టే కదా, నీలో ఉన్నటువంటి లోపాలని నువ్వు చేసేటువంటి పాలనలో ఉండేటువంటి అవినీతిని ఎత్తి చూపించబట్టే ఈ రోజున మీరు శానిటరీ కాంట్రాక్ట్ని రద్దు చేయాలని చెప్పి కమిషనర్ గారికి మీరు సిఫార్సు చేయడం జరిగింది. అది మేము చేసేటువంటి పోరాటం. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి ఈవోల్ని మంత్రి చేసేటువంటి కుట్రల్ని మీరు సమర్థించద్దు. ఇది ప్రభుత్వానికి తప్పనిసరిగా మచ్చ తీసుకొచ్చేటువంటి ప్రక్రియ. ఈ తప్పుని ఇక్కడతో ప్రభుత్వం సవరించుకుంటే మీ పాలన మీద మీ మీద నమ్మకం ఏర్పడుతుందని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాను. మీకు నిజంగా దేవస్థానం మీద ప్రేమ ఉంటే వెంటనే ఆర్జేసీ క్యాడర్ అధికారిని నియమించండి. అమ్మ స్థాయిని తగ్గించద్దు. పేజవాడ కనకదుర్గమ్మ స్థాయిని ఒక అధికారి గురించి తగ్గిస్తే తప్పనిసరిగా మీరు అమ్మ ఆగ్రహానికి గురి కాక తప్పదని కూడా హెచ్చరిస్తాం. ఆదాయం జోలికి పోయినా కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కూడా హెచ్చరిస్తాం. ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. కమిషనర్ గారు సెక్రటరీ గారు రోజుకొక జీవో జారీ చేస్తే దీంట్లో అవినీతి కోణం దాగుంది. ఈవో పోస్టింగ్లో కోట్ల రూపాయలు మంత్రి గారికి ఇచ్చారనడంలో ఏమాత్రం సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీ మంత్రులు కానీ నాయకులు కానీ పదే పదే ఇష్టానుసారం మాటలు మాట్లాడుతూ మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి భవన నిర్మాణ కార్మికుల మీద ఇసుక లభ్యత మీద మేము పోరాడుతూ ఉంటే మీరు వ్యక్తిగత దోషాలను చేయడం ఎంతవరకు సమంజసమని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాము. మీరు ఇసుక వారోత్సవాలని అవినీతి వారోత్సవాలకి శ్రీకారం చుట్టారు. మాఫియాని ప్రోత్సహించే విధంగా మీరు చర్యలు చేపట్టారు. ఎక్కడైనా సరే ఇసుక అక్రమ రవాణాలు కానీ ఇసుక మాఫియాని కానీ అడ్డుకట్ట వేయడానికి ఈ ప్రభుత్వం ఒక్క చర్య అయినా సరే తీసుకుందామని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారే స్వయంగా మీడియా ముందు
అధికారుల ముందు కూడా చెప్తా ఉన్నారు, వారు ఇచ్చేటువంటి ప్రకటన ద్వారా కూడా అధికారులతో ఏమని చెప్తా ఉన్నారు, మీరు అవినీతిని అడ్డుకట్ట వేయండి, ఇసుక మాఫియా చేసేటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేయండి అంటే మీరే స్వయంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని, ఇసుక మాఫియా జరుగుతుందని ఒప్పుకున్నట్టు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు ఇప్పుడు ఇసుక లభ్యమైంది, స్టాక్ యార్డుల్లో ఇసుకను తీసుకొచ్చి పెడతారు, అంత మాత్రాన ఇసుక ప్రజలకి అందుబాటులోకి రాదు. టన్ను ఇసుక రేటుని 100 రూపాయలకి తీసుకొచ్చినప్పుడు మాత్రమే, రవాణా ఛార్జీల్ని కూడా తగ్గించినప్పుడు మాత్రమే సామాన్య ప్రజలకి తక్కువ ధరలో ఇసుక లభ్యమైంది. కానీ మీరు టన్ను రేటుని 375 రూపాయలు, రవాణా ఛార్జీని కిలోమీటర్కి 4.90 రూపాయలతో పాటుగా జిల్లాకు ఒక రేటు పెట్టుకోమని మీరు ఆదేశాలు జారీ చేయడమంటే ప్రజలకి రాబోయే 3-4 నెలల కన్నా సరే ఇసుక లభ్యమైందా అని మిమ్మల్ని శుద్ధిగా ప్రశ్నిస్తాం. మీరు పవన్ కళ్యాణ్ గారి మీద అసత్య మాటలు ఆరోపణలు చేసేటువంటి సమయం నీ ఇసుక రవాణా మీద ప్రజా సమస్యల మీద మీరు దృష్టి పెట్టండి. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన మాత్రాన ఈ ఇసుక సమస్య తీరిపోదు, ప్రజలు మీకేమి పూలదండలు వెయ్యరు. పవన్ కళ్యాణ్ గారు ఇది ప్రజా సమస్యగా గుర్తించి ప్రజల తరఫున పోరాటం చేస్తున్నారు, అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మద్దతు లాంగ్ మార్చ్లో లభించిందనే విషయాన్ని మీరు గుర్తించబట్టే పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. మీకు నిజంగా ప్రజల మీద ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇసుక కొరతని తీర్చండి, ఇసుక రేటుని తగ్గించండి. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకి గత 5 నెలలుగా ఉపాధి లేనందువల్ల వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు లాంగ్ మార్చ్ నిర్వహించిన తర్వాతనే కదా మీరు ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాల దగ్గరికి వెళ్ళి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించింది. మేము ప్రజా సమస్యని మీ దృష్టికి తీసుకొచ్చి, సమస్య యొక్క తీవ్రతను మీ దృష్టికి తీసుకొచ్చి, ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి కుటుంబాల యొక్క విషాద గాథలను మీకు తెలియజేయబట్టే ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కిందకి దిగి వచ్చి చనిపోయినటువంటి కొన్ని భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకి మీరు ఎక్స్గ్రేషియాను నష్టపరిహారం చెల్లించారు. ఈ రోజున 50కి పైగా కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే వారందరికీ కూడా మీరు నష్టపరిహారం చెల్లించి తీరాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. మీరు ఈ 2 అంశాల మీద స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం కూడా చేస్తామని హెచ్చరిస్తా ఉన్నా, మరొక మాట తెలియజేస్తా ఉన్నా. మంత్రి గారు కూడా ఈ విషయం మీద మీ వ్యక్తిగత ప్రయోజనాన్ని, మీ ఆర్థిక ప్రయోజనాన్ని దుర్గగుడి దేవస్థానం మీద పక్కన పెట్టండి, అమ్మవారి దేవస్థానాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్ళండి. అంతేగాని అమ్మ సొమ్ముని కాజేసేందుకు మీరు సహకరిస్తా మీ ఉండిని నింపుకోవాలని చూస్తే మాత్రం భక్తులు ప్రజలు ఉపేక్షించాలని కూడా హెచ్చరిస్తాం. అక్టోబర్ 8 దసరా నవరాత్రులు అయిపోయాయి, నవంబర్ 8 నెల రోజుల కాలం నుంచి ఇంతవరకు దసరా నవరాత్రులకు సంబంధించిన ఖర్చుల సంఖ్య వరకు బయటపెట్టలేదు. మన కూడా ఇంతకు ముందు జరిగిన ప్రెస్ మీట్లో కూడా నేను మాట్లాడడం జరిగింది. వారు హుండీ ఆదాయాన్ని దసరా నవరాత్రులతో పాటుగా వారం రోజుల ముందు ఉత్సవాలు అయిన తర్వాత వారం రోజులు కలిపి అమ్మ ఆదాయాన్ని అయితే చూపించారు, కానీ పెరిగిందని దసరా ఉత్సవాల ఖర్చుని ఎక్కడా చూపించలా. గత సంవత్సరం కన్నా తగ్గించి మేము ఖర్చు చేసి మా యొక్క సమర్థతని నిరూపించుకుంటామని టీవీల్లో పేపర్లో పదే పదే ప్రకటనలు ఓపదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఇంతవరకు కూడా దసరా ఉత్సవాల ఖర్చు ప్రకటించలేదంటే తప్పనిసరిగా అందులో అక్రమాలు చోటు చేసుకున్నాయి, ఖర్చులు విపరీతంగా పెరిగినాయి. ఆ పెరిగిన ఖర్చులు మొత్తం కూడా మంత్రి దండుపాల్యం గ్యాంగ్కి అక్రమ కాంట్రాక్టుల ద్వారా ఇష్టానుసారం కట్టబెట్టారన్న మాట వాస్తవం. కోట్ల రూపాయల్లో అమ్మ సొమ్ముని కాజేసేందుకే ఇంతవరకు కూడా దసరా ఉత్సవాల ఖర్చుని ప్రకటించలా. ఈవో గారు మాత్రం సన్నాయి నొప్పుడు నొప్పుతా ఉన్నారు, నా ప్రమోషన్ రాలేదు, నేను ఎవరికి చెప్పుకోవాలి, నీకు ప్రమోషన్ ఎలా వస్తుంది అసలు?
డిపిసీ లేకుండా మీకు ప్రమోషన్ వస్తుందా? రాష్ట్రం మొత్తం ఎవరికి లేదు, నీ ఒక్కడికి వస్తున్నాయి. అందరు కోర్టులకు పోయారు. మా సీనియారిటీని కన్సిడర్ చేయాలని నువ్వు లిస్టులో ఐదో ఓడి కిందో ఆరో ఓడి కిందో ఉన్నావు. మరి డిపిసీ వేయకుండా ప్రమోషన్ చేయరు. అదేవిధంగా కూడా ఖర్చుల విషయంలో కూడా మీరు స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. ప్రకటించకపోతే భక్తులందరినీ కూడా దొరుకుని పెద్ద ఎత్తున ఉద్యమిస్తానని ఇంతకుముందు చెప్పా, దానికి కట్టుబడే ఉద్యమం చేస్తానని తెలియజేస్తాను. మీకు చూపించా ఇందాకనే డిపార్ట్మెంట్ ప్రమోషనల్ కమిటీ అనేది ఒక చట్టబద్ధమైంది. దాని ప్రకారం నియమ నిబంధనల ప్రకారమే ఎవరికైనా సరే పదవి ఉన్నది అనేది ఇవ్వాలి. రాష్ట్రంలో ఇష్టానుసారంగా పదవిలో ఇస్తా ఉన్నారని చెప్పి చాలామంది కోర్టుకు పోయారు. కోర్టుకి వెళ్ళినందునే దాంట్లో అనేక మందికి సర్వీస్ రూల్స్ని పాటించట్లేదని చెప్పి కోర్టుకు వేయబట్టే ఇటువంటి కేసులు కూడా ఉదహరించారు. దాంట్లో రెడ్ పిటిషన్ 2013లో 26, 76 కింద, 13లో 22 కింద, 2013లో 10, 2098 కింద, 79, 67, 2019లో కూడా హైకోర్టులో కూడా చాలామంది దాఖలు చేశారు. ఇష్టానుసారం పదవులు వేస్తున్నారు. డిపిసి ప్రకారమే పదవులు ఇవ్వాలని కూడా ఎండోమెంట్ ఉద్యోగస్తులందరూ పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మేము మద్దతు ఇస్తాము. చట్టబద్ధత ప్రకారమే పదవి ఉన్నతులు కల్పించాలి. అందుకనే మేము కూడా గత 4 నెలలుగానే ఈ అన్ని అంశాల మీద దృష్టి పెట్టడం జరిగింది. ఒక్కొక్క అంశం మీద పూర్తి స్పష్టతతో అవగాహన వచ్చిన తర్వాతనే మాట్లాడే ఉద్దేశంతో పూర్తి ఆధారాలతో మాట్లాడుతూ ఉన్నాము. అందుకనే డిపిసి ప్రకారమే ఇవ్వాలని కూడా మేము కూడా డిమాండ్ చేస్తాం. దాని మీద పార్టీ అధ్యక్షులు స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత మేమందరం కూడా స్పష్టం. డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.